పవన్కు డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. లోకేష్, నారాయణ, మనోహర్లకు బెర్తులు ఆల్రెడీ ఖరారైపోయినట. పూర్తి మంత్రివర్గమే కొలువుదీరుతుందని అంచనాలు. నేడు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయట. ఇవాళ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నికలున్నట. ఇక 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ఇక పవన్కు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమిచ్చినా తక్కువే. ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు ఈ రాజ్యాంగంలో ఒకవేళ ఇన్ కేసు ఉండుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలి రాష్ట్రానికి అని ఉండుంటే, ఆ ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా కూడా తక్కువే అయిపోతుందేమో. ఎందుకంటే ఆయన యొక్క నిజాయితీకి కావచ్చు, ఆయన యొక్క పోరాటానికి కావచ్చు, ఆయన యొక్క పనితీరు కావచ్చు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిందంటే బాబు గారు, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారు పడ్డ కష్టమే, కళ్యాణ్ గారు చేసిన ప్రచారమే. చంద్రబాబు గారు ఎక్కడ చూసినా కూడా సభలు పెట్టడం మాట్లాడడం. అసలు నిజంగా రోడ్లు ఎక్కింది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారే. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ యొక్క వైఫల్యాలను ఎండగట్టింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. అసలు రాష్ట్రం అంతా నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసిండు, ఆయన గుంటూరు నుంచి వెళ్ళి ఆ ఫోన్ చేసి మాట్లాడింది కూడా చాలా రోజులు అవుతుంది, దాదాపు ఒక 2-2.5 ఇయర్స్ అవుతుంది. గతంలో మాట్లాడిన సంభాషణ ఇది మా మధ్య కూడా. జనసేన తరఫున ఏదో మేము మీడియాలో ఉన్నప్పుడు మాట్లాడే ఒక సందర్భంలో అన్న, ఇక్కడ జనసేన అసలు బతకనిస్తలేరన్న, అసలు అవకాశమే లేదు. ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా జనసేన జెండా పట్టుకుంటేనంట అక్కడ ఉన్న ఇక నాయకులు వైసీపీ వాళ్ళు కొందరు కొడుతురట. పట్టుకొని అర్ధరాత్రి దొరికించుకొని దుకాణం వాళ్ళ ఊరోళ్ళే, మళ్ళా ఎక్కడోళ్ళో కూడా కాదు, ఉండదు వైసీపీ అని. సొంత గ్రామంలో సొంత వాళ్ళు మామూలుగా రాజకీయ పరంగా డైరెక్ట్ పోయి కొట్టుకునే పరిస్థితి ఉంటుందా? సరే, ఏమో భూముల కాడ అవీళ్ళు అయితే రాజకీయంగా వచ్చినప్పుడు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, ఉట్టిగానే దొరకబట్టి కొట్టుకుంటారా జెండా మోసినందుకు? ఆ స్వేచ్ఛ లేకుండా చేశారు జనసేనకు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ 100కు 100% పవన్ కళ్యాణ్ని చాలామంది ఏమన్నారంటే ప్రూవ్డ్ లీడర్ కాదన్నారు. ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఈజ్ ప్రూవ్డ్ లీడర్ నౌ. 100కు 100% ఇచ్చిన సీట్లు గెలుచుకొని తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అట్లే గతంలో జనసేన పరిస్థితి అట్లా ఉండే, గ్రామీణ ప్రాంతాల్లో జెండా పట్టుకుంటే తన్నే పరిస్థితి ఉండే. ఇప్పుడు జెండా పట్టుకుంటే జైగొట్టుకునే కాడికైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అట్లా అట్టడుగున ఉన్న స్థాయి నుంచి ఇవాళ జనసేనను ఇంత ముందుకు తీసుకొచ్చిన ఘనత కావచ్చు, ఆ యొక్క ఖ్యాతి కావచ్చు, ఇవాళ ఈ కూటమి అధికారంలోకి రావడానికి మొట్టమొదటి కారణం అయితే పవన్ కళ్యాణ్ గారు. తర్వాతనే నాయకుల పరంగా చూసుకుంటే, సరే జనాలు డిసైడ్ అయ్యారు, జనాలు ఓట్లేసారు, అయినప్పటికీ కూడా మొట్టమొదటి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు. ఇక ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చినా కూడా తక్కువే అయిపోతుంది ఆ పదవి గుట్ల. కాకపోతే ఇస్తే బాగుంటుంది ఆయనకు, ఇక ఆయనకు ఆల్రెడీ ఖరారు అయిపోయింది, అందరూ అవుతుంది అని చెప్పేసారు. ఇంకొంతమంది సెంట్రల్ నుంచి కూడా వస్తాయని చెప్పారు, కానీ ఇక సెంట్రల్లో అది అయ్యే పంటట్లేదు. ఎందుకంటే ఆయన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గెలిచి అక్కడెక్కడో పోతే ప్రజలకు కూడా కొంచెం నిరాశగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సేవలు అందుకోవాలి ఈ రాష్ట్రంలో అన్నది ఒకటి ఉంటుంది, కనుక ఇవి చూడాలి. వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు, టీడీపీ అభ్యర్థులు సానుభూతి పరులపై హత్యాయత్నాలు, పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి, గుర్తు తెలియని వ్యక్తులంటూ బిఎల్ఓ పిఆర్ఓ ఫిర్యాదు, ఆధారాల సేకరణలో పోలీసులు విఫలం, జూలకంటి కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టారు, నరసారావుపేటలో టీడీపీ అభ్యర్థుల కార్లు కూడా ధ్వంసం చేశారు, తాటిపత్రిలో కేతిరెడ్డి ఆయన అనుచరులు వీరంగం, తిరుపతిలో నానిపై చెవిరెడ్డి మనుషుల దాడి, డీజీపీ గుప్తాకు పూర్తిస్థాయి నివేదిక అందజేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇట్లా ఆంధ్ర పాలిటిక్స్ అంటే ఏంటంటే అవి పాలిటిక్స్ కాదు, ఆంధ్ర కొన్ని పదాలు మనం అనొద్దు, కానీ ఇది రౌడిజం. ఇట్లా గెలిస్తే ఓటి, ఓడిపోతే ఓటి, జనాల కొదిలేయాలి. ఏం చేసినా సరే మూసుకోవాలి, గెలిచినా మూసుకోవాలి, ఓడిపోయినా మూసుకోవాలి. నువ్వు అధికారంలో ఉంటే పాలన చేయాలి, ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించాలి. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు. కక్ష సాధింపులని ఓర్వలేక ఈవీఎంలు బలగొట్టి, కార్లు బలగొట్టి, దాడులు చేసి, గన్నులు తీసి, పేల్చి, కాల్చి, బట్టలిప్పించి, మోకాల మీద కూర్చోబెట్టి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడప్పుడు బాధ అవుతుంటుంది, చూస్తుంటే బాధ అవుతుంటుంది. ఇదా ఆంధ్ర ప్రజలకు కావాల్సింది, ఆంధ్రులకు కావాల్సింది ఇదా, ఆంధ్రులకు కావాల్సింది ఇది కాదు, తెలుగు బిడ్డలకు కావాల్సింది ఇది కాదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, వాళ్ళ అవసరాలు వేరు,
అవి తీర్చండి. ప్రజాసేవ చేయాల్సిన నాయకులు కొట్టుకొసస్తా ఉన్నారు, ఒకరి మీద ఒకడు లొల్లిలు పెట్టుకుంటా ఉన్నారు అంటే ఇక పాలన ఎప్పుడు కొనసాగిస్తారు మీరు? దయచేసి ఇప్పుడు కూటమిలో అయినా అది జరగొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు అది జరగదేమో అని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక గతంలో కొంత రౌడీల యొక్క విజృంభణ అయితే ఎక్కువ చూసాం. అట్లీస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని అరికడతారు, సరైన పాలన కొనసాగిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బిలీవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని నిలబెట్టుకుంటే కూటమికి చాలా మంచిది. ప్లేట్లు తిప్పేసిన స్వరూపానంద, నాడు జగన్ కేసీఆర్ కోసం యాగాలు, నేడు చంద్రబాబు పవన్ కు ఆశిస్తులు, తమ వల్లే మోదీ హ్యాట్రిక్ కొట్టారనేలా వ్యాఖ్యలు కూడా చేస్తున్నట. ఈ ముచ్చట గమ్మత్తుంటది. సౌదామ్ బాబు మొన్నటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మురిపెంగా మాట్లాడి ఒక సందర్భంలో బుగ్గ మీద ముద్దు కూడా పెట్టిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ఒక్కసారిగా ప్లేట్ పిలాయించేశారట. ఏంది, జగన్ కోసం ప్రత్యేక యాగాలు చేసినా ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల కోసం యాగాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు. కూటమి పరిపాలన బాగుండాలని ఆకాంక్షిస్తూ వారికి ఆశీస్సులు అందించారు. చినముడిశివాడ శారదా పీఠంలో సుమారు వాస్తవానికి మీ యాగాలు మీ యజ్ఞాలు అవన్నీ కూడా ఒక రకంగా ఎక్కడో ఒక నమ్మకం, అవి నిజాలా అనేది పక్కన పెడితే నమ్మకం, ఒక ధైర్యం. రాత్రి అర్ధరాత్రి పోతుంటే దయ్యం వస్తుందన్న భయానికి ఒక ధైర్యం తోడవాలి. ఆ ధైర్యం ఏంటంటే దేవుడు కాపాడుతాడనే ధైర్యం ఉంటుంది. దయ్యం వస్తుందా రాదా అనేదే ఒకటి, దేవుడు ఎడికలు వస్తాడు దయ్యం రానప్పుడు. ఏంటంటే ఆ భయానికి ఒక ధైర్యం తోడేమంటే దయ్యానికి దేవుడు ధైర్యం తోడవుతాడు, దయ్యం అనే భయానికి దేవుడు అనే ధైర్యం తోడవుతుంది. ఈడ కూడా అంతే. ఈ ఎన్నికలు ఎలక్షన్లు రాజకీయాలు అనే ఒక టెన్షన్కి ఏమైపోతుంది అంటే టెన్షన్ పోవాలి అంటే ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక ధైర్యం కావాలి కనుక పూజలు యజ్ఞాలు యాగాలు జ్యోతిషాలు ఇవన్నీ కూడా చేపించుకుంటారు. ఏదో ఒక మనోధైర్యం కోసం, టెంపరీగా బాడీలో ఒక ఎనర్జీ కోసం అంతే. ఇవి డిసైడ్ చేస్తాయంటే కావు, నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఆడ జనాలు హోటల్ వేస్తారు, ఆడ అధికారులకు వస్తారంటే నేనే ముఖ్యమంత్రిగా నిలబడి 100 యజ్ఞాలు చేపిస్తా, 50 దాస్తంత అమ్మి యజ్ఞాలే చేపిస్తా, జరగదు కదా, గుడ్డిగా నమ్మద్దు. అంటే రియాలిటీ చూసుకోవాలి. సరే దైవభక్తి మా కూడా ఉన్నది, మేము కూడా దేవుని నమ్ముతాం, కానీ కేవలం యజ్ఞాలు యాగాలు అధికారాన్ని డిసైడ్ చేస్తే అంటే మాత్రం ఇక అది నమ్మే వాళ్ళకే వదిలేస్తున్నాం. ఒక్కసారి వాళ్ళే రివైండ్ చేసుకోవాలి మళ్ళీ కూడా.